జై తెలంగాణ. ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలోన ఆషాఢ మాసం బోనాల సందర్భంగా చెక్ సిట్యూషన్లో ప్రోటోకాల్ పాటించకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముండి వైఖరికి చేస్తుంది. దానికి ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనను ఇన్వైట్ చేయాల్సి ఉండగా ఆయనకు ఇన్విటేషన్ లేదు, ఏం లేదు. అలాగే మనకు ఏమున్నా కానీ మనం ప్రభుత్వం లాస్ట్ 15 లెక్కలు గవర్నమెంట్ ఉండి తెలంగాణ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి అప్రజాస్వామికంగా ఎప్పుడు కూడా మేము ఇప్పుడు ఇలాంటి లెక్కలు చేయలేదు. ఏ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి అధికారం ఇచ్చేసింది. దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకి రేపు పొద్దున పబ్లికే చరమగీతం పాడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్నో పథకాలు చేసిన ప్రభుత్వం కూడా మనము ఈ ప్రోటోకాల్ వివాదంలో ఎప్పుడు కూడా రాలేదు. దానికి ఈరోజు మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో జరిగింది. ఓడిపోయిన క్యాండిడేట్ వచ్చేసి ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ చెక్ సిస్టమ్ చేస్తుంటే గెలిచిన క్యాండిడేట్కి ఏమో మనకు ప్రోటోకాల్ ప్రకారం లేకుండా పోయింది. కార్పొరేటర్ కానీ అలాగే మనకు ఎవరు కూడా ఇంటిమేషన్ లేకుండా పోయింది. దానికి ఈరోజు ఈ నిరసన తెలిపినందుకు మనం తీసుకొచ్చి ఇక్కడ నల్లగొండ పిఎస్లో అరెస్ట్ చేయడం జరిగింది. మన లోకల్ ఎమ్మెల్యే పద్మారావు గారు అలాగే మా కార్పొరేటర్లు అందరూ వచ్చి మమ్మల్ని విడుదల చేసుకొని తీసుకెళ్తున్నారండి.